ప్రస్తుతం మీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనదేమిటి? ప్రస్తుతం మీరు జీవంతో ఉన్నారు, అదే కదా? మీరేమో అది సరే సద్గురు, కానీ నా దగ్గర 1000 రూపాయలున్నాయి సద్గురు, ఎక్కడికెళ్లాలో తెలియట్లేదు అంటారా? సరేలేండి, అది కూడా ముఖ్యమే. కానీ ప్రస్తుతం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి? మీరు బతికే ఉన్నారు, అదే కదా? మీరు సజీవంగా ఉన్నారు కాబట్టే మీ కుటుంబం మీకు ముఖ్యమైంది, మీ డబ్బు ముఖ్యమైంది, మీ దేశం ముఖ్యమైంది, ఎన్నో విషయాలు ముఖ్యమైనవయ్యాయి కేవలం మీరు బతికి ఉండటం వల్లనే. నిజానికి ఇదే అన్నిటికన్నా ముఖ్యమైంది. ప్రస్తుతం మీరు సజీవంగా ఉండటమే జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. కాబట్టి ఒకవేళ రేపు పొద్దున్న మీరు నిద్ర లేస్తే, మీకు తెలుసు కదా ఈ గ్రహం మీద ప్రతిరోజు దగ్గర దగ్గరగా 2.5 లక్షల మంది చనిపోతారు, సహజ మరణాలే. కానీ మీరు చనిపోలేదు, రేపు పొద్దున్న మీరు లేచారు. చెక్ చేయండి, నేను బతికే ఉన్నానా? మీరు బతికే ఉంటే ఓ చిరునవ్వు నవ్వుతారా? మీరు బతికుంటేనే, లేదంటే పర్వాలేదు. ఒకవేళ బతికుంటే మీకోసం ఓ చిరునవ్వు చిందిస్తారా? 2.5 లక్షల మంది చనిపోయారంటే కనీసం 30 నుండి 40 లక్షల మంది తమ ఆప్తులను కోల్పోయినట్లే. కాబట్టి మీ జీవితంలో ముఖ్యమైన ఆ 3-4 నలుగురిని ఒకసారి చెక్ చేయండి. ఇవాళ వాళ్ళందరూ బతికే ఉన్నారు. ఇంకో పెద్ద చిరునవ్వు, మళ్ళీ సమయం చూసుకోండి, 11:30 అయింది, ఇంకా బతికే ఉన్నారు. ఇదేదో జోక్ అనుకోకండి. ఇక్కడ గడిచిపోతున్నది కాలం కాదు, మీ జీవితం. ఇట్ ఈస్ నాట్ ద క్లాక్ టికింగ్ అవే, ఇట్ ఈస్ యువర్ లైఫ్ టికింగ్ అవే. మళ్ళీ 12 అయింది, ఇంకా బతికే ఉన్నారు. నాకు మీరు ఈ మాట ఇవ్వాలి, మీరు టైం చూసిన ప్రతిసారి ఒకవేళ ఇంకా బతికి ఉంటే ఓ పెద్ద చిరునవ్వు రావాలి, చనిపోయి ఉంటే క్షమించేస్తాం. కానీ బయట చాలామంది ఎలా నడుస్తున్నారంటే వాళ్ల సమాధి భంగిమను ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా నడుస్తూ ఉంటారు. కంగారు పడకండి, అది సహజంగానే వస్తుంది. మరణం ఎంతో సమర్థమైంది, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు, అది జరిగినప్పుడు సరిగ్గా జరుగుతుంది. 100% ఎవరూ కూడా అసమర్థంగా చనిపోరు. ప్రజలు అసమర్థంగా జీవిస్తారు, కానీ ఎవరూ కూడా అసమర్థంగా చనిపోలేదు. కాబట్టి మాటిస్తారా? వాచి చూసిన ప్రతిసారి ఓ చిరునవ్వు. ఇంకా సజీవంగానే ఉన్నారు. స్టిల్ ఆన్. ఇది అసలు ఎలా జరుగుతుందో మీకు తెలీదు. నిజానికి మీకు తెలుసా ఇది ఎలా జరుగుతుందో? మీకు తెలుసా? లేదు. అలాగే ఎంతో మంది మనలా ఎంతో వాస్తవంగా అనిపించిన వాళ్ళు పుఫ్ వెళ్ళిపోయారంతే, వెళ్ళిపోయారు, కనుమరుగైపోయారు. అయితే మరణం ఉందన్న విషయాన్ని మీరు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే అది మిమ్మల్ని కుంగిపోయేలా చేస్తుంది, అది మీలో భయాన్ని కలిగిస్తుంది. కానీ మీరు ప్రతిక్షణం ఈ ఎరుకతో జీవిస్తే అది మిమ్మల్ని సంపూర్ణ ఉత్తేజంతో, జీవంతో ఉట్టిపడేలా చేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్కటే ముఖ్యమైంది, ఇది ఎప్పటికీ ఉండిపోదు. కొంతకాలం వరకే. అలాగే మీరు ఎంత ఆనందంగా ఉంటే అది అంత త్వరగా అయిపోతుంది, మీరు పారవస్యంతో ఉంటే చిటికలో అయిపోతుంది. అవును, కాబట్టి ఎక్కువ కాలం ఉండాలనుకుంటే మిమ్మల్ని మీరు చాలా విచారంగా చేసుకోవాలి, లేదంటే అది చిటికలో అయిపోతుంది. మీరు ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే, ఈ ఎరుకతో జీవిస్తే, ప్రతి క్షణం ఈ ఒక్క విషయానికి ఆనందిస్తే, ఎందుకంటే మీ జీవితంలో ముఖ్యమైన ఒకే ఒక విషయం, ప్రస్తుతం మీరు బతికున్నారు, సజీవంగా ఉండటం, 100% సజీవంగా ఉండటం అనేదే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏదైనా 100% సజీవంగా ఉన్నప్పుడే దాన్నుంచి అందమైన ఫలితాలను పొందగలుగుతాం. ఉదాహరణకు మీ ఇంట్లో ఓ చిన్న మొక్క, ఓ మామిడి చెట్టు ఉందనుకుందాం, అది ఇలా ఉందనుకోండి, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తోంది, దానికి తీయని పళ్ళు కాసేలా చేయగలరా? లేదు. అది జీవంతో నిండుగా ఉంటే ఇప్పుడు దాని నుండి తీయని పళ్ళు వస్తాయని ఆశించవచ్చు,
జీవంతో నిండుగా ఉన్న మామిడి చెట్టుకి దయచేసి తీయని పండ్లు కాయి అని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగూ అది తీయదనాన్నే ఇస్తుంది, అవునా? విచారంగా ఉన్న వాళ్లకే బోధించాల్సి వస్తుంది. దయచేసి ప్రేమగా ఉండు, ప్రజలతో మంచిగా ఉండు, సౌమ్యంగా ఉండు, ఇది చెయ్యి అది చెయ్యి ఇవన్నీ ఎందుకు అవసరమవుతున్నాయంటే, ఏదో ఒక విధంగా మీరు సగం సగం జీవిస్తున్నారు. మీరు కనుక పూర్తి జీవంతో వైభవంగా ఉంటే జీవితంలో ప్రతి క్షణము మాధుర్యాన్ని విరజిమ్మడం అనేది మానవ చైతన్యానికి సహజమే. జీవితంలో మీరు ఏ గొప్ప పనులు చేస్తారో లేదా చేయరో మనకు తెలియదు. మీరు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారో లేదో మనకు తెలియదు. మీరు మిస్టర్ బోల్ట్ కంటే వేగంగా పరిగెడతారో లేదో మనకు తెలీదు. మీరు ఈ ప్రపంచంలోనే అతి సంపన్న వ్యక్తి అవుతారో లేదో మనకు తెలీదు. కానీ మీకు మీరు ఈ ఒక్క విషయం మాత్రం చేసుకుని తీరాలి. ఈ ఒక్క విషయంలో మీరు అర్హులే. ఈ ఒక్క విషయం 100% మీ చేతుల్లో ఉంది. ఇక్కడ ఒక ఆనందమైన వ్యక్తిగా జీవించగల సామర్థ్యం మీకుంది. ఇది అందరికీ సాధ్యమే. చుట్టూ ఉన్న పరిస్థితులను సరిచేయగల మన సామర్థ్యం ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. ఎందుకంటే ఇందులో ఎన్నో అంశాలుంటాయి. కొన్నిసార్లు అవి సహకరిస్తాయి, కొన్నిసార్లు అవి సమకూరవు. కానీ మనం మన జీవితాల్లో మనం చేయగలిగిన ప్రతిదీ చేస్తామా చేయమా అనేది మాత్రం దీని మీదే ఆధారపడి ఉంటుంది. అదేమిటంటే మీరు మీ స్వభావరీత్యా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే మీకేమవుతుందో అన్న భయం లేనప్పుడే, మీకు బాధని గురించిన భయం లేనప్పుడే మీరు జీవితంలో ధైర్యంగా ముందుకెళ్తారు. మీరు చేయగలిగిన ప్రతిదీ మీరు చేస్తారు. జీవితంలో మనం చేయలేనిది మనం చేయకపోతే అది సమస్య కాదు. కానీ మనం చేయగలిగింది కూడా మనం చేయకపోతే మనది ఘోరమైన జీవితం అవుతుంది. ఇదే నా కోరిక, ఆశీర్వాదం. మీరు అలాంటి ఘోరమైన జీవితం కాకూడదు. జీవితంలో మీరు చేయగలిగిన ప్రతిదీ జరగాలి. అది జరగాలంటే అందుకు అవసరమైన ప్రాథమిక వాతావరణం ఏమిటంటే మీరు మీ స్వభావరీత్యా ఆనందంగా ఉండే వ్యక్తిగా అవ్వాలి. టైం ఎంతైంది? ఇప్పటికీ బతికే ఉన్నారు. Still on, huh? Let's do it. Thank you.